బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయమనే నిజాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ హరీష్ రావుల ప్రోత్సాహంతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూర వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దుబ్బాకలో జరుగుతున్నాయని సిద్దిపేటలో కాదని విమర్శించారు. గెలుస్తుందని అనవసరంగా ఆయనను ఇబ్బంది పెట్టడము, కారు అడ్డం చేయడము, రకరకాల ఇబ్బంది పెట్టడము, ప్రచారం చేయకపోవడం, ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని హరించినట్లయితే కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ సారు, హరీశ్వరరావు సారు, మీరు తప్పకుండా ఇది మూలం చెల్లించుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నైతిక విజయం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎవరు ఏమన్నా అక్కడ ప్రజలందరూ కూడా మీ కేసీఆర్ పాలన వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు జీర్ణించలేక రకరకాల అక్కడ ఉన్న క్యాండిడేట్ని ఇబ్బందులు పెడుతూ, నానా హింసలు పెడుతూ, నానా కుటుంబ సభ్యులని భార్యను అనుకున్న, మహిళను అనుకున్న చూడి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఖబర్దార్ సార్, హరీశ్వరరావు సార్, మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు ఓటు మీ సాధమే కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళొకసారి న్యాయం చేయగలని ఈరోజు భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఇలాంటి సంఘటనలు జరగకుండా పురోగతి కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ జై హింద్ జై భారత్.